రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించలేని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఓటు వేయవద్దని సిపిఎం నాయకులు ఎర్రబెల్లి నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న సెస్సి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే మీటర్లు వస్తాయని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. సెస్సి ఎన్నికలు ఈ జిల్లాలో నోటర్ సెస్సి ఎన్నికలు 15 స్థానాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే డివిజన్ లో 7 స్థానాలు ఉన్నాయి. 7 స్థానాలకు గాను ఈ 15 స్థానాలకు గాను ఈ జిల్లాలో సెస్ సమస్త ఎన్నికలలో బీజేపీని జిత్తుగా ఓడించాలని ఓటర్ మహాశయులకు చేతులు నమస్కరిస్తున్నాము. ఈరోజు ఓటర్ మహాశయులు ఈ డివిజన్లో 40 వేలు ఉండగా పక్క డివిజన్లో 45 వేలు ఉండగా మొత్తం 85 వేల ఓటర్లు వినియోగదారులు ఈ సెస్ సమస్యలో ఉన్నారు. అందుకనే మేము కీలకంగా చెప్పేది ఏంటంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర పాలన కావచ్చు, బీజేపీ పాలన కావచ్చు, విద్యుత్ సవరణ బిల్లు 2020లో విద్యుత్ సవరణ బిల్లు ఏకపక్ష ధోరణిగా తీసుకొచ్చి ఈరోజు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి ఈరోజు బిల్లులు వసూలు చేసే విధంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పాలన నడుస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇప్పుడు మన సహకార మనం ఉన్నటువంటి విద్యుత్ సమస్య కావచ్చు, దీన్ని కూడా ప్రైవేట్ మయం చేయాలనే దాహోసం లేదు, మొత్తం కూడా ప్రైవేట్ మయం చేయాలి, కార్పొరేట్ శక్తులకు కప్పేసే విధంగా ఈరోజు బీజేపీ పూనుకుంది. అందుకనే బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజలందరి ఈ సమస్యను అందరినీ కాపాడుకునే దిశగా అందరం మనం ఉండాలి. ఇప్పటికే ఈరోజు ప్రైవేట్ మయం చేసే దిశగా ఈరోజు కేంద్రం ఉంది. ఈరోజు రైల్వే కావచ్చు, ఈరోజు బిఎస్ఎన్ఎల్ కావచ్చు, విలేజ్ కావచ్చు, మొత్తం ప్రైవేట్ మయం చేసింది. ఈరోజు ఉక్కు పరిశ్రమ, స్టీల్ పరిశ్రమకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్టీల్ సమస్యకు సంబంధించి అది కూడా మొత్తము ప్రైవేట్ మయం చేసి కార్పొరేట్ శక్తులు అప్పచెప్తుంది. అదే ఈరోజు భూపాలపల్లి బొగ్గు గనులు కూడా ప్రైవేట్ మయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా మొత్తం కూడా ప్రజలకు చెందకుండా కార్పొరేట్ శక్తులకు ఆదాని అమ్మాలకు మొత్తం కూడా అమ్మే విధంగా ఈరోజు కేంద్రం పూనుకుంది. అందుకనే మేము ఈ జిల్లాలో జరుగుతున్న శిస్ సమస్యలలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో అందరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసి బీజేపీని ఓడించే దిశగా ఈరోజు అందరం మనం ఉండాలి. లేని మనల్ని దీన్ని ప్రైవేట్ మయం చేసే విధంగా ఈరోజు ఈరోజు రైతు మోటార్లకు మీటర్లు పెట్టే దిశగా ఈరోజు కేంద్రం ఉంటుంది, బీజేపీ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా చిత్తుగా ఓడించేవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు నిత్యావసర సరుకులు కూడా ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి చూస్తున్నాము. అదే పెట్రోల్ గ్యాస్ అనేది 100 రూపాయల నుంచి 110 రూపాయలు ఈరోజు ఈ రకంగా చూస్తున్నాం. అదే వంట గ్యాస్ మాత్రము 11.5 రూపాయలు చూస్తున్నాము. 2014లో నిత్యావసర పెట్రోల్ గ్యాస్ డీజిల్ కావచ్చు అనేక తక్కువ చౌక దూరాలు ఉంటాయి. ఇప్పుడేమో అందం ద్రాక్ష ప్రజలకు ఆ రకంగా ఉంది. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేసి ఈ ప్రైవేట్ మయము కార్పొరేట్ మయం చేసే విధంగా ఈరోజు కేంద్రం ఉంది. దేశభక్తి పేరుతో ఈరోజు పేద ప్రజలు నడ్డి వీసే విధంగా ఈరోజు కేంద్రం పూనుకుంది. కాబట్టి ఈ సెస్ ఎన్నికలలో ఎమ్మెల్యే డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి 7 స్థానాలలో మొత్తం కూడా చిచ్చుచిచ్చుగా ఈరోజు బీజేపీని ఓడించి వ్యతిరేకంగా ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా మేము ఎవరైతే ఈరోజు ఉన్నారో ఈ స్థానిక ఎన్నికలలో సెస్ ఎన్నికలలో నిలబడరో, ఎవరు ప్రజల మభ్యం కొట్టిరో, ఈరోజు స్థానికంగా నిజంగా ప్రజలకు పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా మేము డివిజన్ గా ప్రయాస సంఘాలుగా సిఐటిగా అమ్మాలి కావచ్చు, సుతారిక సంఘం కావచ్చు, అనేక సంఘాలు ఉన్నాయి మాకు. ఆ సంఘాల ద్వారా మేము మద్దతు ఇచ్చి వారిని పూర్తిస్థాయిలో గెలుపుకు తీసుకెళ్లే దిశగా మేము కోరుకుంటూ మరొకసారి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని ఈ సెస్ ఎన్నికల్లో గెలవనివ్వకుండా ప్రజలందరూ చూస్తారని భావిస్తూ అందరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే డివిజన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సెస్ ఎన్నికలకు సందర్భంగా బీజేపీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి దాదాపు 750 మంది చనిపోవడం జరిగింది. అలాంటి పార్టీకి మనం ఓటేస్తే రాబోయే రోజులలో మోటార్లకు, పొలాల్లో విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి వసూలు చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ఇప్పుడు ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల రైతులు, వ్యవసాయ కార్మికులను నట్టడం ముస్తుంది. కావున ఈ సెస్ ఎన్నికలలో బీజేపీకి ఓటేయద్దని మేము సిపిఎం పార్టీ తరఫున కోరుచున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాన్ఫరెన్స్ లెవెల్లో సిపిఎం పార్టీ విస్తృత సమావేశం జరిగింది. అందుకు సెస్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఓటర్ మహాశయుల అందరికీ ఒకటే విజ్ఞప్తి, బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలి,
కార్మిక చట్టాలను మూడు కార్మిక చట్టాలు తీసుకొచ్చి బీజేపీ రైతులను నడ్డి విరిసే దిశగా పూనుకుంటుంది. 750 మందిని పొట్టదీస్తుంది. ఆ చట్టం వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి. అదే కాకుండా మనకు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ప్రతి ఒక్కటి పెంచి కేంద్ర ప్రభుత్వం మన మామూలు సామాన్యుని భక్తులని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించాలి. పప్పులు, నూనెలు అధికంగా పెరిగిపోతున్నాయి. అది ఎందుకంటే అది బీజేపీ వల్లనే. బీజేపీ కేంద్రం సీటు దించి గద్దె దించి మన కార్మిక చట్టాలు అమలు చేసుకునే దిశగా మనము పోరాటం చేయాలి. అందుకు ఈ సెస్ ఎలక్షన్ మనకు ఆయుధం అని మనము కార్మిక సంఘాలకు అందరికీ ప్రతి ఒక్క కార్మిక ఓటర్లకు మేము విజ్ఞప్తి